వెల్కమ్ బ్యాక్ మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజు మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పారామెడికల్ నోటిఫికేషన్ వచ్చింది. సో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకోసం. ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ బీఎస్సీ కోర్స్ కోసం, అండ్ దాంతోపాటు బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ 2 ఇయర్స్ కోర్స్ కోసం కూడా నోటిఫికేషన్ 2019-20 డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. సో ఆ యూనివర్సిటీ కాకుండా దానికి సంబంధించిన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ అఫిలియేట్ యూనివర్సిటీతో పాటు ప్రైవేట్ కాలేజీలు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ కోర్స్ మనం అప్లై చేసుకోవచ్చండి. బ్యాచిలర్ డిగ్రీలో అయితే బీఎస్సీ ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఇది. బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, దీని బీఎస్సీ ఎంఎల్టీ అంటారు. అండ్ పారామెడికల్ అయితే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, న్యూరో ఫిజియాలజీ, బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, కార్డియో కేర్ టెక్నాలజీ, కార్డియో వాస్కులర్ టెక్నాలజీ అండ్ అనెస్థీసియాలజీ అండ్ ఓటీ. అదేవిధంగా ఇమేజింగ్ టెక్నాలజీ, తర్వాత బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ. సో ఈ పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న పారామెడికల్ కోర్సెస్కి నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ పైన కోర్సు ఏదైనా సరే, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీఎస్సీ పీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఏదైనా సరే, ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్ బైపీసీ అయి ఉండాలి. ఓసీ వాళ్ళకైతే 45% మార్క్స్ ఉండాలి. ఆర్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా బైపీసీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా తీసుకుంటా అంటే కూడా తీసుకోవచ్చు, ఎంపీసీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ బైపీసీ వాళ్ళు లేని పక్షంలో వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కొందరు, అంటే ఎస్ఎస్సీ తర్వాత వొకేషనల్ కోర్స్ ఉంటుంది, వొకేషనల్ కోర్స్ తర్వాత బ్రిడ్జి కోర్స్, బైపీసీ కోర్స్ బ్రిడ్జి కోర్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఐఓఎస్ కానీ, ఏపీఓఎస్ఎస్ కానీ, తెలంగాణ ఓపెన్ స్కూలింగ్ కానీ, ఇలాంటి అంటే ఓపెన్ స్కూలింగ్ నుంచి చేసుకున్న వాళ్ళు, బైపీసీ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అన్నాను కదా, ఇది 2 ఇయర్స్ కోర్స్ ఇది. మామూలుగా పోస్ట్ బీఎస్సీ కోర్స్ అనేది జిఎన్ఎం ఇంటర్మీడియట్ తర్వాత జిఎన్ఎం ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో 3 ఇయర్స్, వాళ్ళు మాత్రమే దీన్ని చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఇది మిగతా కోర్సు అంటే పోస్ట్ బీఎస్సీ కాకుండా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, ఎంఎల్టీ, పారామెడికల్ కోర్సెస్ ఏదైనా సరే మినిమం 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి 31 డిసెంబర్ 2019 వరకు. అదేవిధంగా అప్లికేషన్ ఫీ ఓసీ క్యాండిడేట్కి అయితే 2,360 రూపాయలు ఉంటుంది, అదే బీసీఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 1,888 ఉంటుంది. ఏదైతే కోర్సుకి మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఈచ్ వన్ కోర్సుకి సపరేట్ డీడీ తీసి, సారీ సపరేట్గా పేమెంట్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ కాపీ అండ్ ఒరిజినల్ 2 సెట్ జిరాక్స్ మీరు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు లేదా కౌన్సిలింగ్ ఉన్నప్పుడు మీ దగ్గర పెట్టుకోవాలి. ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై, అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. సో ఈ మంత్ 19 నుంచి స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మంత్ 3/10/2019 వరకు ఉంటుంది. సో పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న వెబ్సైట్కి మీరు లాగిన్ అయిపోయి చేయొచ్చు. సో దీనికి paramed.apntruhs.in అనే వెబ్సైట్కి లాగిన్ అయిపోయి మీరు అక్కడ డీటెయిల్ కనిపిస్తుంది, మీరు ఆన్లైన్లో ఫిలప్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ ఫిలప్ చేసుకున్న తర్వాత ఏదైతే సర్టిఫికేట్ అవసరం ఉంటుందో ముందే చూపిస్తున్నాము. కామన్ ఏదైనా బీఎస్సీ కానీ పారామెడికల్ ఏదైనా సరే ప్రింట్అవుట్ తీసుకోండి. ఆన్లైన్లో చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఎస్ఎస్సీ ఆర్ అని ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ షోయింగ్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మార్క్స్, తర్వాత బ్రిడ్జ్ కోర్స్ అయితే సర్టిఫికేట్స్, టీసీ, బోనాఫైడ్, క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్, లోకల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఇవన్నీ కావాలి. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది బీసీ అయితే బీసీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్టీ, ఎంఆర్ఓ త్రూ ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలా మంది నాకు బిఎస్సి పారామెడికల్ కోసం చాలా మంది కాల్ చేశారు, దాదాపు ఒక 10,000 మంది పైగానే ఫోన్ చేసి ఉండొచ్చు. సరే ఏ యూనివర్సిటీ ఉంది, ఎక్కడుంది, తెలుగు స్టేట్లో ఎక్కడుంది అని చెప్పి. సో మనకు తెలుగు స్టేట్లో ఆల్రెడీ చెప్పాను, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉంది, అది ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పడ్డది, ఇప్పుడు అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు. సో పారామెడికల్ చాలా మంది నాకు వచ్చేసి డయాలసిస్, తర్వాత కార్డియాలజీ, అనస్థీసియా ఇవన్నీ చాలా మంది అడిగారు. సో ఇక్కడ అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉంది, ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే తెలంగాణ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు నాన్ లోకల్ కిందికి వస్తారు, బట్ నాన్ లోకల్ వాళ్ళకి కూడా సీట్ ఉంటుంది డెఫినెట్గా. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఫ్రీ సీట్ ఉండకపోవచ్చు, మేనేజ్మెంట్ సీట్ ఉంటుంది. మేనేజ్మెంట్ సీట్ అంటే ప్రైవేట్ కాలేజీలో వస్తే మీకు ఫర్ 1 ఇయర్కి వచ్చేసి 1 లాక్ టు 2 లాక్స్ వరకు ఉండొచ్చు, అంటే కాలేజ్ని బట్టి ఉంటుంది. సో చేస్తే బాగుంటుంది, బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ, ఎంఎస్సీ తర్వాత పిహెచ్డి కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు పారామెడికల్ కోర్సెస్కి స్కోప్ బాగుంది, నెక్స్ట్ జనరేషన్లో వీటికి చాలా అంటే పారామెడిక్స్ వల్ల అవసరం చాలా ఉంది కాబట్టి ఈ కోర్స్కి చాలా డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. సో మీకు ఇంకా ఈ డీటెయిల్ అంటే ఈ మెడికల్ కావచ్చు, న్యూరో ఫిజిషియన్ కావచ్చు, ఆప్టోమెట్రిక్, రీనల్ డయాలసిస్ కావచ్చు, పర్ఫ్యూజన్, కార్డియాక్, అనస్థీసియా, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఇవన్నీ వీటికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. సో ఈ కోర్స్ తీసుకునే ముందు గుడ్డిగా తీసుకోకుండా నేను చేసిన వీడియోస్ కంపల్సరీ చూడండి, చూసి మీకు నచ్చితే దీంట్లో వర్క్ ఏముంటుంది, ఎలా ఉంటుంది, శాలరీ బేస్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా ఆ వీడియోస్లో చెప్పాను. సో మీరు కోర్స్ అప్లై చేసే ముందు ఆ వీడియో ఒకసారి చూసి అప్లై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కాకుండా మీకు తెలిసిన వారికి కావచ్చు, ఎవరికైనా ఉపయోగపడచ్చు. తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్.